కిచెన్స్ ఫర్ మైరాన్ హోమ్స్ అండ్ హ్యాస్ బీన్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఆర్ యువరాజ్ గారు సిన్స్ మెనీ ఇయర్స్, ఐ షుడ్ సే ఆల్మోస్ట్ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ డేస్ ఆఫ్ హిస్ కెరియర్. సో రిక్వెస్టింగ్ నాగేంద్ర గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఈ కొన్ని సందర్భాల ఆఫ్ కోర్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ ది గ్రేట్ పీపుల్ హూ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ ఆన్ దిస్ ఆగస్ట్ అకేషన్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆలం ఖాన్ సాబ్. గుడ్ ఈవినింగ్. ఈజ్ ఎ ట్రెమెండస్ పర్సన్ బై ఆల్ స్టాండర్డ్స్ అండ్ ఈ అకేషన్లో ఫ్యూ వర్డ్స్ మాట్లాడడం అన్నది మాత్రం ఎంత మాటకారికైనా కూడా కుదరని పని, ఎందుకంటే కొన్ని బ్రాండ్స్ మార్కెట్లో వరల్డ్లో మనకి ఏనాటి నుంచో ఉన్న బ్రాండ్స్ చాలా ఉన్నాయి. లక్స్, ఫిలిప్స్, ఇలాగ మనం గనక వెళ్తే మనకి ఆ బ్రాండ్లన్నీ కూడా మన జీవితంలో ఒక భాగంగా నిలబడిపోయిన బ్రాండ్లు చాలా ఉన్నాయి. ఈ రోజున గనక మనం ఆలోచిస్తే వార్తాపత్రికలలో ఈనాడు, వారపత్రికలలో స్వాతి, ఇలా గనక మనం చెప్పుకుంటూ పోతే రియల్ ఎస్టేట్ కంపెనీలలో అంత గొప్ప బ్రాండింగ్ సంపాదించుకున్న నా మిత్రుడు ఆత్మీయుడు డాక్టర్ ఎం యువరాజు స్థాపించిన ఈ మైరాన్ హోమ్స్ అనే కంపెనీకి అంత గొప్ప బ్రాండ్ వాల్యూ వచ్చింది. ఈ బ్రాండ్ వాల్యూ ఎలా వచ్చిందంటే తను ఒక నీతి నియమాలు, నిజాయితీ, ధర్మం, కస్టమర్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బులుంచి, కడుపు కట్టుకుని కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బులుంచి వాళ్ళు ఈ భూమి మీద ఇన్వెస్ట్ చేయడం అనే ఒక ప్రక్రియని తను రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి నుంచి చూసిన వాడిగా, తను ఏ రోజైనా సరే తన కస్టమర్లకి లాభాలు కలగాలి తప్పితే ఏ రకమైన నష్టాలు రాకూడదు అనే ఒకే ఒక్క సూత్రంతో తన మైరాన్ హోమ్స్ అనే దాన్ని స్థాపించి ఇన్నాళ్ళు 7 ఏళ్లలో చాలా ఫాస్టెస్ట్గా ఎన్నో ప్రాజెక్టులని ముగించడం అంటే అది జరిగే పని కాదు, అది అంత సులభంగా వనగూడే కార్యక్రమంగా కూడా కాదు. బట్ దాన్ని నా మిత్రుడు డాక్టర్ యువరాజ్ ఎంతో గొప్పగా అద్భుతమైన రీతిలో ప్రదర్శించాడు. అయితే ఇక్కడ వచ్చిన ఈ గ్యాదరింగ్లో ఉన్న అందరికీ నాకు ఒక్క చిన్న తేడా ఏంటంటే, నేను 40 ఏళ్లుగా జర్నలిజం రంగంలో ఉన్న, అనేక పత్రికల్లో పనిచేశా, అనేక ఛానల్స్లో పనిచేశా, మీరు నన్ను యూట్యూబ్లో చాలా చోట్ల నన్ను చూసి ఉండి ఉంటారు. ఈ ప్రయాణంలో, నా 40 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలను నేను చూశాను, కానీ చాలా తొందరగా బోర్డు తిప్పేసిన కంపెనీలు కూడా ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. కానీ మా యువరాజు ఆయన స్థాపించిన ఈ సంస్థ జైత్రయాత్రలు జరుపుతూ, స్వైర విహారం చేస్తూ, విజయ విహారంతో 7 ఏళ్లలో 17 ప్రాజెక్టుల వరకు కంప్లీట్ చేయడం అంటే యూ మస్ట్ రియల్లీ గివ్ హిమ్ ఎ వెరీ బిగ్ హ్యాండ్, 100%. అది మీ అందరికీ గర్వకారణమైన విషయం, ఎందుకంటే ఇందులోని మార్కెటింగ్ టీమ్ ఉన్నారు, మైరాన్ హోమ్స్ని ప్రేమించి అభిమానించే ఆత్మీయ కస్టమర్లు, ఆత్మీయ ఇన్వెస్టర్లు, బంధువుల కన్నా గొప్పవాళ్ళంతా ఇక్కడ ఈ రోజున గ్యాదర్ అయ్యారు. ఈ సంస్థ తాలూకా ప్రయాణంలో ఇప్పుడు ఎన్నో మలుపులు, గొప్ప మలుపులని మా డాక్టర్ యువరాజు గారు తీసుకొచ్చి కేవలం కస్టమర్ల బెనిఫిట్, కస్టమర్ల ప్రయోజనం కోసం మాత్రమే ఈ సంస్థని నడపాలి అనుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే గనక అది మా డాక్టర్ యువరాజు గారిని నేను చాలా గర్వంగా, ధైర్యంగా చెప్పగలిగే ఒక గొప్ప అర్హతని మిత్రులకు కానీ, మైరాన్ హోమ్స్కి సంబంధించిన ఇన్ని వందల మందికి, వేల మందికి కానీ ఆయన కల్పించిన ప్రత్యేకత డాక్టర్ ఎం యువరాజుకి చెందుతుందని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నా. అండ్ మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మైరాన్ హోమ్స్ తాలూకా జైత్రయాత్రను మీరు అందరూ కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడికి వచ్చి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వడం, ఈ సందర్భంగా అంటే 100+ ఏకర్స్లో ప్రారంభమవుతున్న అతి పెద్ద భారీ ప్రాజెక్టు ఓపెనింగ్లో, లాంచింగ్లో మీరు అందరూ ఇక్కడికి వచ్చి పాల్గొనడం అన్నది ఇది చాలా గొప్ప శుభారంభం,
జయప్రదం మీ అందరికీ చాలా మంగళకరం అని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమం ఇంకా జైత్రయాత్రలతో ముందుకు సాగాలని మా సుమా మేడం ఈ కార్యక్రమాన్ని ఇంతకన్నా బాగా రక్తి కట్టించి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నేను మీ నాగేంద్ర కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేంద్ర గారు, ఒక చిన్న క్వశ్చన్ అడగాలండి. అంటే మిమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి మేము సినిమా ఫంక్షన్స్లో చూస్తూ వచ్చాము. తెలుగు సినిమాలు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారా లేదా? ఉన్నారు ఉన్నారు ఉన్నారు. అయితే నాగేంద్ర గారిని మనం చాలా సినిమా ఇంటర్వ్యూస్లో చూస్తూ వచ్చాము, సీనియర్ జర్నలిస్ట్గా నాకు పరిచయము. అయితే ఇలాంటి ఒక రోల్లో నేను మిమ్మల్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ చూడడం. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రావెల్ చేస్తూ వచ్చారు కదా, మీకు ఏంటి ప్రత్యేకంగా అనిపించింది యువరాజ్ గారిలో? అదే ఇందాక చెప్పాను, నార్మల్గా గురజాడప్పారావు గారు రాసిన మాట ఇక్కడ ఎవరికైనా గుర్తుంటే, సొంత లాభం కొంత మానుకొని పరుల మేలు తలుబెట్టవో అన్న మాట ఎక్కడైనా నేను చూశాను. అంటే ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు స్వలాభాపేక్షతో మాత్రమే ఇక్కడ ఈ వ్యాపారాలు జరుపుతారు. కానీ నాకు తెలిసి నా అనుభవంలో నేను ఎంతమందో మహా అనుకున్న వాళ్ళతో నేను కలిసి ప్రయాణం చేశాను లాస్ట్ 40 ఇయర్స్లో. బట్ డాక్టర్ ఎం యువరాజు మాత్రం నేను గర్వంగా చెప్పగలను, ఆ విషయం ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ తెలుసు. ఎందుకంటే మామూలుగా రిఫరల్ కస్టమర్స్ అని వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ మాట బాగా తెలుసు. రిఫరల్ కస్టమర్స్ అంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు తెలుసుకొని ఆ సైట్లో ఆ ప్లాట్లో కనుక్కోవడానికి వచ్చేవాళ్ళు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక మాట ఉన్నది, మౌత్ టాక్ అంటారు. అంటే కోటానుకోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసినా రాని ఒక విలువ సినిమా రిలీజ్ అవ్వగానే ఒక మౌత్ టాక్ అని స్ప్రెడ్ అవుతుంది, సినిమా బాగుంది సినిమా బాగుంది సినిమా బాగుందని. ఆ మౌత్ టాక్నే ఇక్కడ రిఫరల్ టాక్ అని, రిఫరల్ కస్టమర్స్ అని రియల్ ఎస్టేట్లో అంటారు. ఆ రిఫరల్ టాక్ రావడానికి కారణం డాక్టర్ ఎమరు యువరాజు అమలుపరిచి అనుసరించిన గొప్ప బిజినెస్ విధానాలు బేస్డ్ ఆన్ మోరలిస్టిక్ స్ట్రక్చర్. అదే మా డాక్టర్ ఎం యువరాజులో గారు ఉన్న చాలా గొప్ప ప్రత్యేకత. ఇది చాలా అంటే చాలా రేరెస్ట్ ప్రోడక్ట్, మనం అందరిలోనే చూడలేం. ఈజ్ వన్ అండ్ ఓన్లీ డాక్టర్ ఎం యువరాజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు, వెరీ వెల్ సెడ్. ఎస్, ఆ ఆథెంటిసిటీతో ఆ ఇంటిగ్రిటీతో కనుక వర్క్ చేసినట్టయితే ఎలాంటి బిజినెస్ అయినా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు, సక్సెస్ సాధించగలుగుతారు, అందరి నమ్మకాన్ని